పేరు సార్? సునీల్, సునీల్ రెడ్డి. ఏ ఎమ్మెల్యే ఎవరండి? కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావు గారు. ఎలా ఉందండి ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది పనులు? బాగా అద్భుతంగా. అసలు ఎక్కడ చూసినా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ అసలు ఇంత డబ్బు ఎడికెళ్ళి చేస్తుండో ఎమ్మెల్యే అర్థం అవ్వలేదు. కానీ విచిత్రం అనిపిస్తుంది, అంత డెవలప్మెంట్ ఎక్కడ చూసినా ఈ పని లేదు. చాలా తక్కువ పని, మొత్తం రోడ్లు గీట్లు డ్రైనేజ్లు అన్నీ అయిపోయినాయి. కరెంటు కానీ స్తంభాలు కానీ వాటర్ లైన్లు, అద్భుతమైన వాటర్ లైన్లు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గారు ఇంత ఫండ్ ఎడికెళ్ళి తెచ్చాడు, ఎలా చేశాడు అని. 100% నూటికి 100 శాతం అభివృద్ధి చేసిన వ్యక్తులకు ఓటు వేయాలి కదా. ఇవన్నీ ఎలక్షన్లు, ఎలక్షన్ల ముందు చెప్పే విమర్శలే. ఎగ్జాంపుల్కి ఇప్పుడు బండి సంజయ్ గారు అదే సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు, తర్వాత చార్జ్షీట్ అంటున్నాడు. ఇవన్నీ ఈ తెలంగాణ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇవన్నీ వాడాల్సిన పదాలు కావు. కానీ ఆయన ఎందుకు రెచ్చగొడుతుండో, మరి ఎందుకు ఏం సాధించాలనుకుంటున్నో అర్థం కాలే. కానీ చాలా బాధాకరం, విచిత్రకరం. అసలు ఈ ఓటేయాలనుకున్న వాళ్ళు అభివృద్ధిని చూసి ఓటేస్తారు తప్ప ఇవన్నీ కొత్త కొత్త అన్నీ లేనిది ప్రజలకు నూరు పోసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం బాధాకరం. మీరు ఇందాక అన్నట్టు అది ఎక్కడి నుంచి తెస్తున్నారు ఫండ్స్ అన్నారు కదా, కేంద్ర నిధులే అని బండి సంజయ్ గారు అంటున్నారు కదా, కేంద్ర నిధులే కేసీఆర్ గారు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు పేరు మూట కట్టుకుంటున్నారు అనే విమర్శ కూడా. వాస్తవంగా కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అన్నది లెక్కలతో సహా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో వినిపించారు. కేటీఆర్ గారు మీటింగ్లో చెప్పారు, ఓ మేము ఇంత మా రాష్ట్రం నుంచి ఇంత వెళ్తుంది, మీరు ఇంత ఇస్తున్నారు, మాకు మీరు ఇచ్చింది ఏంది, మీరు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దానికి సమాధానం చెప్పాలి. అంతే తప్ప సర్జికల్ స్ట్రైక్ అని ఇవన్నీ అవాయిడ్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందో తెలియదు, కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏం లేనే లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి మీరు మూసాపేట్ డివిజన్ అడుగుతున్నారు. మూసాపేట్ డివిజన్లో బీజేపీ నాయకుడు ఇంతకుముందు ఎక్కడ పబ్లిక్లో కనపడే సందర్భమే లేదు. ఈ శ్రావణ్ అనేటోడు 24 గంటలు పబ్లిక్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ ఆయనకు చేస్తారా పబ్లిక్? ఎవరు చేయని ఓటేయాలా? ఎందుకు మేము ఎందుకు వేయాలా వేరే వాళ్ళకి చెప్పండి ఓటు? నిరంతరం పనిచేస్తానికి ఓటు వేయాలి కదా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా టీఆర్ఎస్ అనుకూల శ్రేణులకే వెళ్తున్నాయి ఎక్కువ శాతం. మిగిలిన వాళ్ళు కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు అని కూడా జనంలో. మీరు అడిగిన దాంతో నేను ఏకీభవించట్లేదు. షాదీ ముబారక్ అనేది కళ్యాణ్ లక్ష్మి అనేది 100కి 100% అందరికీ వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. రావట్లేదు అన్నది ఎవరైనా ఒక్కరైనా చెప్పమానండి. ఏదైనా కారణం వల్ల, ఏదైనా కారణం వల్ల ఎవరైనా రాలేదు, నాకు ఈ కారణం వల్ల రాలేదని చెప్పమానండి. మేము ఏ చెప్తే అది అంటే నిర్ణయం. కానీ అట్లా ఏం లేదు. అసలు 100% 100 ఇస్తున్నారు వాళ్ళు. రాని వాళ్ళు ఏ కారణం చేత అని చెప్తే కదా మనకు తెలిసేది, జనరల్గా పబ్లిక్ కూడా తెలిసేది. రెండోది వరద బాధిత సహాయం కింద మన 10,000 రిలీజ్ చేశారు కదా, అది కూడా ఓట్ బ్యాంక్ కోసం ఎలక్షన్లో భాగమే అని కూడా అంటున్నారు. ఇప్పుడు వరదలు అన్నది చాలా భయంకరంగా వచ్చాయి, అనుకోకుండా వచ్చాయి. 100 సంవత్సరాల తర్వాత వచ్చాయి. వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలను వదిలేయాలనా, లేకపోతే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని వదిలేయాలన్నా కాపాడుకోవాలన్నా? వద్ద కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలి. మీరు అన్నాడు కాకపోతే వరదలు వచ్చి తగ్గిపోయి అంటే ఇంచుమించు 1.5 నుంచి 2 నెలలు అవుతుంది. కానీ కరెక్ట్గా ఆ సహాయం అనేది ఎలక్షన్కి వారం ముందు రోజు అమల్లోకి వచ్చింది. అది వాస్తవం కాదు. వరదలు ఇంకా ముగియకముందే కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు. వరదలు ముగియకముందే కేసీఆర్ గారు డిసైడ్ చేసి మీరు అందరికీ వాళ్ళకి ఆదుకోండి అని చెప్పి చెప్పాడు. కొంతమంది వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అన్నది, లేకుంటే ఇంటి ఓనరు అది అన్నది ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటి ఓనర్కి ఇచ్చారు, మాకు రెంట్లకు ఇవ్వలేదు అన్నది కొంత ఉన్నది. అది ఇంటి రెంట్లో రెంట్ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఎవరు నష్టపోయినా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ఇచ్చుడు మొదలుపెట్టిన తర్వాత ఈ ఏదో మొత్తం మీద ఒక లెటర్ వచ్చింది, బీజేపీ నాయకులు ఇచ్చారని చెప్పి దాంతో ఆగిపోయింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇస్తామని కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఆయన నా పేరు రాకేష్. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజెంట్ అయితే పబ్లిక్కి చాలా రకంగా అన్నీ మంచిగానే చేస్తుంది. ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, పైప్ లైన్ కానీ అన్నీ ఎలక్షన్ బిఫోరే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లాక్డౌన్ టైంలో ఇట్లా మాకు మంత్లీ 1500 అండ్ నిత్యావసర సరుకులు పంపిణీ బాగానే జరిగింది. మేము టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను, అది గెలవాలనుకుంటున్నాం. ఇంకా శానిటైజర్ అవన్నీ ఇట్లా బాగానే చేశారు, ఇక్కడ అంతా బాగుంది. టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం. టీఆర్ఎస్కి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మాకు అన్ని మంచిగానే చేశారు, కానీ మొన్న 10,000 మాత్రం మాకు ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదంటే లీటర్లు మీ రేకులు కురిసినాయా తడిసినాయా అని మాట్లాడారు. ఇంటికి వచ్చి చూసి ఎవరి మీద నమ్మకం లేదు మాకు. మా ఇష్టం వచ్చిన మాకు పైసలు ఇచ్చిన వాళ్ళకే వస్తాం. కే రాము.
అటు మౌజ్బండ్ పెట్టాం సార్. అవును సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చి 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలు. ఇక్కడ మీకు ప్రభుత్వం ఎటువంటి పథకాలు అందిస్తుంది? అభివృద్ధి ఉందా ఇక్కడ? ఉంది సార్. చిన్న చిన్న ఇచ్చినారు సార్. పెన్షన్ ఇచ్చారా? ఇంకా అదే సార్, రైస్ ఇచ్చారు, 500 ఇచ్చినారు, అన్ని ఇచ్చేసినారు సార్. మరి మొన్న వరద బాధితులప్పుడు 10,000 ఇచ్చారు, వచ్చారా? వచ్చిన రాలేదు సార్. రాలేదు. వస్తాయని ఏమైనా చెప్పారా? వస్తాయని చెప్పలేదు సార్. అంటున్నారా వస్తాయి అంటున్నారు. అదే ఎలక్షన్ అయిపోయిన ఇస్తాం సార్ అన్నాడు. కేసారి సార్ అన్నాడు. వస్తాయి సార్, నమ్ముతాం సార్. వస్తాయి. ముందు ఇచ్చారని చెప్పా. ముందది మళ్ళీ అదే జరగాలనే ముందు ఇవ్వకపోతే ఉంది సార్, నమ్మకం ఉంది సార్. ఇస్తారని ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి, ఈసారి చెప్పినాడు కాబట్టి ఇస్తాడని మాకు గ్యారెంటీ ఉంది సార్. అట్లా సార్. మీ పేరన్నా? నా పేరు సోమప్ప నాయుడు. ఏం చేస్తుంటారు? అరటి పండ్లు అమ్ముతానండి. అరటి పండ్లు అమ్ముతా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ నేను వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎలక్షన్లో మొత్తం ఇప్పుడు నాకు ఈ హైదరాబాద్కి వచ్చి 85లో అంటే ఇక్కడే నాకు ఓటే వచ్చిందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మరి ఈసారి? ఎప్పుడు నేను వేసేది ఈ తెలంగాణ వచ్చినప్పుడు అండి. తెలంగాణకి వేస్తాను. తెలంగాణ టీఆర్ఎస్కి వేస్తున్నా. అవునండి. అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ? అన్నీ మంచిగానే జరుగుతున్నాయా పనులన్నీ? అన్నీ మంచిగా నడుతున్నాయండి. నాకు 3 బాటిల్ హార్ట్ ఆపరేషన్ అయిందండి. 3 బాటిల్ హార్ట్ ఆపరేషన్ కూడా నాకు కేసీఆర్ గారు సారు వాళ్ళు మనవరాలు అంటే మాకు మా బిడ్డ క్లాస్మేట్, వాళ్ళు నాకు ఏదో సాయం చేసినారండి. నాకు వాళ్ళ వల్ల నన్ను గడ్డుకున్నానండి. నాకు మంచిగా జరిగిందండి. ఇప్పటి వరకు నాకేం బాగానే ఉంది. ఇప్పుడు దేవుని భగవంతుతో. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడ ఉంటున్నారు? కారణం ఏంటండి? పిల్లలు లక్ష్మి కళ్యాణం పెట్టాడు, అది ఇక్కడ పింఛన్లు పెడుతుంది. మళ్ళీ వికలాంగులకి 3,000 పెట్టారు. తర్వాత చాలామందికి పేద ఉన్న వాళ్ళు పైకి తీసుకొచ్చారు. ఈ పిల్లలకి స్కూల్ చదువులు కూడా బాగున్నాయండి. పిల్లల భోజనాలు బట్టలన్నీ పెడుతున్నారు. అందుకే మన టీఆర్ఎస్ వల్ల చాలా పైకి చెప్పిన పెన్షన్లు ఇవన్నీ ఏ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా ఇస్తుంది కదా. అంటే మాకు టీఆర్ఎస్ వచ్చిన నుంచి మాకు పెరిగింది కదండి. టీఆర్ఎస్ అండి చాలా చేసింది కదండి. గరీబ్ వాళ్ళకి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నారు. అట్లా లేదండి, అందరికీ వచ్చింది, వస్తుంది, అందరికి పేర్లు వచ్చాయి. ఈ మాసాడని చాలా మంది అందరికి వచ్చాయండి. అంబేద్కర్ నగరు, భరత్ నగరు అంటే వచ్చిందండి. సలీమానా? ఏం చేస్తున్నారు? నేను బిజినెస్ చేస్తున్నాను. ఓటెవరికి వేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో? టీఆర్ఎస్ పార్టీకి. కారణం? టీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకు అభివృద్ధి జరుగుతుంది. మా ముస్లింస్ వాళ్ళకి షాదీ ముబారక్ కానీ, ముస్లింలకి పింఛన్ కానీ, సో ఇప్పుడు మొన్న వరద బాధితుల్లో ఉన్న వాటర్ దాంట్లో 90% అందరికి చెందిపోయినాయి. ఒక 10% ఏదైతే ఏముంది ఉందో కేసీఆర్ సారు ఇచ్చిన వాయిదా బట్టి 6వ తారీఖుకి అందరికీ ఎవరెవరైతే నష్టమైనారో వాళ్ళందరికీ డబ్బులు చెందుతాయి. వరద సహాయం అనేది ఎలక్షన్లో భాగం అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? అది ఎలక్షన్ అనేది ఇప్పుడు డిక్లేర్ అయింది అన్న. వరద ఎప్పుడు వస్తుందో అది కేసీఆర్ సార్కి అయితే తెలియదు కదా. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సహాయం మాత్రం ఎలక్షన్ టైంలోనే చేశారు కదా. సహాయం అనేది ఇప్పుడు పబ్లిక్కి మనం సహాయం చేయాలి కదా. పబ్లిక్కి చేయాలి కానీ ఇప్పుడు వరద వస్తుందని మనమైతే ఎవరైతే ఊహించుకోలేము కదా. దానివల్ల ఎటువంటి అయినా సరే అమౌంట్ అయితే పబ్లిక్కి ప్రతి ఒక్కరికి అయితే టీఆర్ఎస్ పార్టీకి అయితే ఓటేసి గెలిపిస్తారు. తూమ్స్రాన్ అన్న కుమార్కి భారీ మెజార్టీతోని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం సామాన్యంగా.